నేను బక్సింగ్ అని 2-3 సార్లు చూశాను. నేను డైరెక్ట్గా దగ్గరుండి చూశాను. 1986 సంవత్సరంలో మా బావగారు ఒక ఆయన బక్సింగ్ అని చూపిస్తాను రమ్మని తీసుకెళ్ళండి, హైదరాబాద్లో హెబ్రోన్ అంటారు, నన్ను చూపిస్తానని ఆయనే. నాకు అప్పుడు మారు మనసు లేదు, బాప్తిసం లేదు, అసలు లేదు, కానీ బక్సింగ్ గారని తెలుసు. నన్ను తీసుకెళ్ళాడు అక్కడికి. తీసుకెళ్తే ఆయన కోమలో ఉండిపోయాడు. 1986 సంవత్సరంలో కోమలో ఉన్నాడు ఆయన. సాయంత్రం 4 గంటలప్పుడు స్నానం చేసి తెల్లని వస్త్రాలు వేసి చక్కగా బయట కుర్చీలో కూర్చోబెట్టారు. నేను మా బావగారు అక్కడ సేవకుడు ఆయన, మా బావగారు ఎదురుగా నిలబడ్డాం. ఆయన ఇలాగే చూస్తున్నాడు, కానీ ఇటు ఇటు కూడా తలకాయ తిప్పట్లా అలాగే చూస్తున్నాడు. మేము చెయ్యి అట్ట ముట్టుకున్నా కూడా ఆయనకు తెలియట్లా. 86లో నాకు బాగా గుర్తు, 86లో అక్కడి నుండి ఆయన 2000 వరకు అట్లాగే కోమలో ఉన్నాడు. నిజంగా ఆయన పసిపిల్లవాడిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పరిచయం చేశారు. అక్కడ ఉన్న వాళ్ళు పరిచయం చేశారండి ఆయనకి. ఒకసారి మంగళగిరి వచ్చినప్పుడు ఒక మందిరం ఓపెనింగ్ వస్తే అప్పుడు చూశాను ఆయన బక్సింగ్ గారిని. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే ఆయన జీవితం, ఆయన పరిచర్య, ఆయన విశ్వాసం, ఎన్నో విషయాలు ఆయన గురించి మనం నేర్చుకోవచ్చు. బక్సింగ్ గారి గురించి, ఆయన జీవితం. Faith comes by hearing the God's word. బక్సింగ్ గారి గురించి కొన్ని మాటలు నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. బక్సింగ్ గారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. బక్సింగ్ గారు జీవితం 1903 సంవత్సరం జూన్ 6వ తారీఖున ఆయన జన్మించాడు. 1903 సంవత్సరం జూన్ 6వ తారీఖున ఆయన జన్మించాడు. అక్కడ నుండి 2000 సంవత్సరం సెప్టెంబర్ 15న ఆయన ప్రభునందు నిద్రించాడు. 2000 సంవత్సరం సెప్టెంబర్ 17 అయితే సెప్టెంబర్ 22న ఆయన్ని భూస్థాపిత కార్యక్రమం చేశారు హైదరాబాద్లో. 2000 సంవత్సరం సెప్టెంబర్ 22 ఆయన ప్రభునందు నిద్రించింది సెప్టెంబర్ 17. 17వ తారీఖు చనిపోతే 22వ తారీఖున భూస్థాపనం చేశారు హైదరాబాద్లో. నిజముగా ఒక అద్భుతం ఏంటంటే హైదరాబాద్లో చాలామంది చనిపోతారు, అనేక స్థలాల్లో అనేక మంది చనిపోతారు. బక్సింగ్ గారు చనిపోయినప్పుడు పోలీసులే కంట్రోల్ చేయలేకపోయినారు జనాన్ని. ఓ విపరీతమైన జనం, ఏ రోడ్లు ఓ ట్రాఫిక్ బంద్ అయిపోయింది. 3 కిలోమీటర్ల ప్రయాణం చేయటానికి, అంటే యాత్ర చేయటానికి కనీసం ఒక 16 గంటలు 20 గంటలు పట్టిందంట. 3 గంటలు ప్రయాణం చేయటానికి అంత జనం. చరిత్రలు ఎప్పుడు కూడా హైదరాబాద్లో ఏ వ్యక్తి, ఏ రాజకీయ నాయకుడు చనిపోయిన కూడా అంతమంది జనం రాలేదంట. 2000 సంవత్సరం సెప్టెంబర్ 22వ తారీఖు బక్సింగ్ గారి గురించి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. బక్సింగ్ గారి పితరులు భక్తిగల హైందువులు, సిక్కు మతస్థులు, గురునానక్ అనే భక్తులు. వాళ్ళు గురునానక్ని అనుసరించే భక్తులు బక్సింగ్ గారి యొక్క తల్లిదండ్రులు. వారి బక్సింగ్ గారి యొక్క పుస్తకాన్ని నేను చదివాను. నాకు ఎలా తెలుసు అంటే ఆయన పుస్తకం నేను చదివాను. ఆయన పుస్తకంలో చదువుతున్నప్పుడు ఏమి రాబడిందంటే, బక్సింగ్ గారు పుట్టక ముందు 5 తరాల వెనక్కి వెళితే వారి కుటుంబంలో కుమార్తెలు పుడుతున్నా కానీ కుమారులు ఎవరు పుడతలేదంట. వాళ్ళ వంశములు పుట్టక పుట్టాడంట ఈ కుమారుడు బక్సింగ్ గారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ కుమారుని ఘనముగా అతని గురునానక్ భక్తికి అప్పగించి ఓ భారీగా వారి నాన్నగారు చాలా ధనవంతుడంట. వాళ్ళ నాన్నగారు చాలా ధనవంతుడు. వాళ్ళ తల్లిగారి పేరు లక్ష్మీబాయ్, తండ్రి గారి పేరు జవహర్ మల్ లాలా జవహర్ మల్ తండ్రి. తాతగారి పేరు లాలా ఈశ్వర్ దాస్ తాతగారి పేరు. మనకు తండ్రిని చూసుకుంటే లాలా జవహర్ దాస్, తండ్రి లక్ష్మీబాయ్. ఈ లాలా జవహర్ మల్ అనే ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో బహుధనవంతుడు. లేక జన్మించాడు ఆయనకి. బక్సింగ్ గారు పుట్టి 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అతడికి తెలివిగా తెలిసి వచ్చేటట్టుగా అతని పుట్టినరోజున ఆ ప్రాంతంలో ఎవరూ చేయలేదంట. చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో ప్రజలందరినీ పిలిచి భారీగా ఒక పండగగా 7 రోజులు ఆయన పుట్టిన రోజున ఘనంగా చేశారంట. చేయటమే కాదు, ఆ రోజుని 12వ సంవత్సరంలో ఆయనకి 12వ సంవత్సరంలో రమాభాయ్ అని ఒక అమ్మాయిని
వాళ్ళ బంధువుల్లో ఆయనకి వివాహం కూడా చేశారంట 12వ సంవత్సరంలోనే. అప్పుడు బాల్య వివాహాలు, 12వ సంవత్సరంలోనే ఆయనకి వివాహం కూడా జరిగింది. ఆమె పేరు రమాబాయి, వివాహం కూడా జరిగింది. సరే ఇవన్నీ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను, మనకు అవసరమైన విషయాలు జ్ఞాపకం చేస్తాను. చాలా భక్తసింగ్ గారి చరిత్ర అంటే 2, 3, 4 రోజులు, వారం 10 రోజులు చెప్పుకున్నా తరగదు. కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఆయన 12వ సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత 18 అలాగా వచ్చినప్పుడు ఆయన క్రైస్తవ మిషనరీ స్కూల్లో 7 సంవత్సరాలు చదివాడంట, ఒక క్రైస్తవ మిషనరీ స్కూల్. కానీ అతడు గురునానక్ భక్తుడు, మంచి భక్తి గలవాడు. వాళ్ళ మతంలో ఏమాత్రమో క్రైస్తవ మిషనరీ చదివినా కానీ క్రైస్తవ భక్తిని కానీ ప్రార్థన కానీ పాటలు కానీ బైబిల్ కానీ అంగీకరించేవాడు కదంట. ఎందుకంటే మా మతం వేరు, మా గురునానక్ మా భక్తి వేరు, అలా కొనసాగేవాడు. సరే ఏది ఏమైనప్పటికీ సుమారుగా 20-25వ సంవత్సరం ఆయనకు వచ్చినప్పుడు ఆయన ఇంగ్లాండ్ దేశం పోయాడు చదువు నిమిత్తం. ఇంగ్లాండ్ దేశం పోయాడు, కెనడా దేశం పోయాడు, అక్కడ చదువుకున్నాడు. అక్కడ చదువుకునే సమయంలో ఈయన మారు మనసు పొందటం, బాప్తిసం పొందటం జరిగింది. బాప్తిసం పొందిన తర్వాత కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తారంటే, క్రిస్మస్ పండుగ దినాల్లో నీకు బహుమానం ఇవ్వటానికి వచ్చామని చెప్పేసి అన్నారంట. ఆయన అన్నాడంట, నాకు మీరేం బహుమానం ఇస్తారు అని అడిగాడంట. ఏదో ఇస్తామన్నారంట. ఆయన అడిగాడంట, నా దగ్గర చిన్న బైబిల్ కొత్త నిబంధన ఉంది, నాకు ఫుల్ బైబిల్ బహుమానంగా ఇవ్వండి అన్నాడంట. వారు ఇచ్చారంట ఫుల్ బైబిల్ బహుమానంగా. రోజుకి 14 గంటల చొప్పున, వినండి, రోజుకు 14 గంటల చొప్పున 2 నెలల్లో బైబిల్ మొత్తం చదివాడంట భక్తసింగ్ గారు. ఆ టైంలో సుమారుగా 20 సంవత్సరాలు అప్పుడు పట్టుదల బట్టి రోజుకు 14 గంటల చొప్పున సుమారుగా 2-3 నెలల్లో బైబిల్ మొత్తం కంప్లీట్ చేశాడంట. అంత పట్టుదల భక్తి గలవాడు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. ఆయన ఇంగ్లాండ్ దేశం వెళ్ళేటప్పటికే వాళ్ళ భార్య రమాదేవి, రమాభాయ్ గర్భవతి. ఆయన వచ్చేటప్పటికి ఒక కుమారుడు కూడా పుట్టాడు ఆయన. సరే వాళ్ళ భార్య కుమారుడికి అంది. ఈయన చరిత్ర చెప్పాలని చాలా సమయం పడుతుంది. నేను కొన్ని విషయాలు మధ్య మధ్యలో జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఇంటికి తిరిగి వచ్చాడంట. తిరిగి వచ్చినప్పుడు తల్లిదండ్రులు మంచి షావుకారులు, బాగా ధనవంతులు, లాలా జవహర్మాల్, వాళ్ళ తల్లి లక్ష్మీబాయి, వాళ్ళు సంతోషించారంట. అయ్యా, వివాహం కూడా జరిగింది, కుమారుడు పుట్టాడు, నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళావు, కెనడా వెళ్ళావు, మంచి చదువుకి వెళ్ళావు, మనకు ధనం ఉంది, నువ్వు రా అని సంతోషం. ఈయన మనసులో ఏముందంటే పూర్తిగా ప్రభుతో నింపబడ్డాడు, వాక్యంతో నింపబడ్డాడు, విశ్వాసంతో నింపబడ్డాడు. ఈయన నాలాగా అనేక మందికి సువార్త ప్రకటించాలి, అనేక మందిని ప్రభు వైపు తిప్పాలి అని మనసులో ఒకే ఆలోచన. అయితే ఈ సంగతి తల్లిదండ్రులకు తెలిసింది, భార్యకి తెలిసింది, ఇంటికి వచ్చిన తర్వాత తెలియకుండా ఉంటుందా, తెలిసింది. వాళ్ళు అన్నారంటే ఒప్పుకోవాలి, అది వద్దు మనకి, అది అన్యమతం, మన మతం వేరు, అది అన్యమతం, నువ్వు లేకలేక పుట్టావు, నిన్ను చిన్నప్పుడే ఆ గురునానక్ మతానికి నిన్ను ప్రతిష్ట వ్రతం చేసాం మేము అన్నారంట. ఆయన ఆలోచన చేశాడు. వాళ్ళు ఒప్పుకోవట్లా, ప్రార్థనకు ఒప్పుకోవట్లా, బైబిల్ చదవడం ఒప్పుకోవట్లా. అప్పుడు ఒకే ఒక తీర్మానం చేసుకున్నాడు. మీరు బైబిల్లో చూసుకున్న తర్వాత లూకా సువార్త 18వ వాక్యం, 29వ వాక్యం మీరు తర్వాత చదువుకోండి. నేను చెప్తున్నాను ఒక మాట, ఆయన బైబిల్ బాగా చదివాడు అప్పటికే. లూకా సువార్త 18వ అధ్యాయము 29వ వాక్యంలో ఏముందంటే, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భార్యనైనను వదిలిన వాడు ఇహమందును పరమందును అనేక నూరంతలు ఆశీర్వాదం పొందుతాడని అక్కడ రాయబడింది. కరెక్ట్, మీరు తర చదువుకోండి. లోకాసువార్త 18:29 ఉంది మాట. ఆ వాక్యం ఆయన బహుబలంగా పట్టేసింది. ప్రభు నిమిత్తం, సువార్త నిమిత్తం వదలాలి, ఇంటిని వదలాలి, తల్లిదండ్రులను వదలాలి, అక్కడ రాయబడింది అన్నమాట, భార్యను వదలాలి, పిల్లల్ని వదలాలి. నేను భక్తసింగ్ గారి పుస్తకంలో చదివానండి, నా దగ్గర ఉంది ఆ పుస్తకం, చదివాను ఈ సందర్భం. ఆయన భార్యను వదిలేశాడు, కుమారుని వదిలేశాడు. అక్కడి నుంచి ఊరు కాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతం, భాష కాని భాష, ఆయన బయలుదేరి ప్రయాణమై వచ్చేసాడు. అక్కడ ఏమి రాశారంటే, ఆ సందర్భంలో ఏమి రాశారంటే,
25వ సంవత్సరంలో భార్యని కుమారుని తల్లిని తండ్రిని ఇంటిని వదిలేసేటాడు. చనిపోయేంత వరకు ఆయన ఆమెను చూడలేదంట, ఆమె ఈయన చూడలేదంట. ఆమె రాలేదు, ఈయన కూడా పోలేదు. ఈయన ఒకటే పని కా సువార్త పని. 1903 నుంచి ఆయన బాల్యదినం, 1903 నుంచి 2000 బ్రతికాడు ఆయన. అంటే సుమారుగా 97 బ్రతికాడు ఆయన. 97 25-26 భార్య పిల్లల్ని ఇల్లు వదిలి వచ్చిన ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. బైబిల్లో మాట ఉంది, నాగటి మీద చేయి పెట్టినవాడు వెనక తట్టు తిరిగి చూస్తే దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. నేను బాక్సింగ్ అని 2-3 చూశాను. నేను డైరెక్ట్గా దగ్గరుండి చూశాను. 1986 మా బావగారు ఒక ఆయన బాక్సింగ్ అని చూపిస్తాను రమ్మని తీసుకెళ్ళాడు. హైదరాబాద్లో హెబ్రోన్ అంటారు, నన్ను చూపిస్తానని ఆయనే. నాకు అప్పుడు మారు మనసు లేదు, బాప్తిసం లేదు, అసలు లేదు, కానీ బాక్సింగ్ గారని తెలుసు. నన్ను తీసుకెళ్ళాడు అక్కడికి. తీసుకెళ్తే ఆయన కోమలో ఉండిపోయాడు. 1986 కోమలో ఉన్నాడు ఆయన. సాయంత్రం 4 స్నానం చేసి తెల్లని వస్త్రాలు వేసి చక్కగా బయట కుర్చీలో కూర్చోబెట్టారు. నేను మా బావగారు అక్కడ సేవకుడు, ఆయన మా బావగారు ఎదురుగా నిలబడ్డాం. ఆయన ఇలాగే చూస్తున్నాడు, కానీ ఇటు ఇటు కూడా తలకాయ తిప్పట్లా, అలాగే చూస్తున్నాడు. మేము చెయ్యట్ట ముట్టుకున్నా కూడా ఆయనకి తెలియట్లా. 86 నాకు బాగా గుర్తు, 86 అక్కడి నుండి ఆయన 2000 అట్లాగే కోమలో ఉన్నాడు. నిజంగా ఆయన పసిపిల్లవాడిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పరిచయం చేశారు. అక్కడ ఉన్న వాళ్ళు పరిచయం చేశారండి ఆయనకి. ఒకసారి మంగళగిరి వచ్చినప్పుడు ఒక మందిరం ఓపెనింగ్ వస్తే అప్పుడు చూశాను ఆయన్ని. భక్సింగ్ గారిని నేను ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే ఆయన జీవితం, ఆయన పరిచర్య, ఆయన విశ్వాసం, ఎన్నో విషయాలు ఆయన గురించి మనం నేర్చుకోవచ్చు. భక్సింగ్ గారి గురించి ఆయన జీవితం 2000 సెప్టెంబర్ 17 ఆయన ప్రభునందు నిద్రించారు. కొరింథీయులకు రాసిన 2:5-8 ఉంది. ఏమనుందంటే, ఇట్లు ధైర్యము కలిగి ఈ గుడారాన్ని విడిచిపెట్టి ప్రభునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నానని రాయబడింది అక్కడ. ప్రభునొద్ద నివసించటానికి నేను ఇష్టపడుచున్నాను. పౌలు భక్తుడు కూడా రాస్తాడు. ఫిలిప్పీలకు రాసిన 1:1 మీరు చదువుకోండి. 21 అంటాడు, నా మొట్టకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. మేలు అంటాడు, కిందకు వచ్చినాక లాభం అంటాడు. ఫిలిప్పి 1:23 అంటాడు, ఈ రెంటి మధ్య నేను ఇరుకుని పడి ఉన్నాను, నేను విడలిపోయి ప్రభుత్వం ఉండాలని నాకు ఆశ ఉందంటాడు. ఈనాడు చాలామందికి లోకంలో ఉండాలని ఆశ లేదు, ప్రభుత్వం ఉండాలని ఆశ.